టు యోయో టీవీ హెల్త్. మనం తినే నాన్ వెజ్లు అన్నింటితో పోలిస్తే చేపలు ఉత్తమమైనవి. వీటిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. చేపలు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది పలు రకాల మానసిక సమస్యలను కూడా దూరం చేయగలదు. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం చేపలను వారానికి కనీసం 2 లేదా 3 సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. వయసు పైబడటం వల్ల సహజంగానే మతిమరపు వస్తుంది. కొందరికి ఇది తీవ్రతరమైన అల్జీమర్స్కు దారితీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చేపలను తినటం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట, జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతూ ఉంటుందట. చేపలను బాగా తినటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలను తరచుగా తినడం వలన వాటిల్లో ఉండే డోపమైన్, సెరోటినిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. అలాగే పెద్ద పేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఫ్యాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా ఉండాలన్నా, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పోషక విలువలు చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారు చేపల్ని తినటం మంచిది. వీటిల్లో 18 నుంచి 20% మాంసకృతులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృతుల్లో మనకు అవసరమైన 8 రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసిన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనో యాసిడ్లు లభిస్తాయి. చేపల రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20% వరకు ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది. పోలీ అన్నాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఏ డి ఈ కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఏ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రోబోఫ్లేవిన్, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఏ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఏ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకు దోహదపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. థయామిన్, నియోసిన్, రిబోఫ్లేమిన్ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చిన్న చేపల్ని ముళ్ళులతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ అధికంగా లభిస్తాయి. కానీ ముళ్ళు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్ అవసరం. రక్త వృద్ధికి హిమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోప స్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్ అత్యవసర ఎంజైమ్ల ఉత్పత్తికి, నిరోధక శక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.